5 కోట్ల రూపాయలతో ఇండో సబ్ స్టేషన్ వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పోస్టర్ను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. రైతులకు అత్యంత ప్రయోజనదాయకమైన వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులందరికీ సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. బుధవారం బ్రాహ్మణ వీధి మంత్రి కార్యాలయంలో ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పద్మ జనార్దన్ రెడ్డి, డీఏ బీవీ సుధాకర్, ఏఈ బాలాజీ, ఏఈలతో మంత్రి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 110,000 మంది రైతులు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నారు. వీరందరికీ కేంద్ర రాష్ట్ర విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల సమగ్ర అవగాహన సందేహాల నివృత్తి కల్పించేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వం నుండి ఎంత సహాయం అందుతున్నది, విద్యుత్ కంపెనీ నుండి నాణ్యమైన విద్యుత్ సరఫరా సేవలు అడిగే హక్కు రైతుకు వస్తుందన్నారు. వోల్టేజ్ మేము కరెక్ట్ ఇచ్చామంటే అటువంటి కరెంట్ తగ్గుతుంది, బిల్ తగ్గుతుంది. మరి ఫర్ ఎవర్ ఉంటుంది, మీకు బిల్లు తగ్గుతా వస్తుంది. ఇంకోటి చిన్న ఇది ఏంటంటే మనం